మై ఫ్రెండ్స్ నేను ఈ టాపిక్ ఎలా తీసుకురావాలో ఏమో నాకు చాలా రకాల ఆలోచించి ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుంది ముందుకి ఏం టాపిక్ అంటే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే పేరుతో మోసం చేశారు లాటరీ అని చెప్పి డబ్బు కాదేసిన సైబర్ కేట్ గారు పంజాగుట్ల ఘటన ఈ ఘటన పంజాగుట్ల జరిగిందన్నమాట ఒక తండ్రి కొడుకు పోరు తట్టుకోలేక సెల్ ఫోన్ ఇచ్చాడండి సెల్ ఫోన్ ఇస్తే మరుసటి రోజుకు అసలు ఏమైందో తన తండ్రికి తెలిసి కంగుతున్నాడు తన బ్యాంకు ఖాతాలో నుంచి 50 వేల రూపాయలకు పైగా డబ్బులు మాయమయ్యాయని గుర్తించాడు ఆ తండ్రి తన అదేవిధంగా మొబైల్లో ఉన్న ఫోన్ పే గూగుల్ పే యాప్స్ ద్వారా యాప్స్ ద్వారానే కాకుండా డబ్బు గుర్తు తెలియని నెంబర్లకు పంపారని తెలిసింది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం ఆ తర్వాత ఈ విషయంపై కొడుకును నిలదీస్తే అసలు నిజం చెప్పాడంట కొడుకు తండ్రిని నిలదీస్తే కొడుకు అసలు నిజం చెప్పాడంట ఏమని హైదరాబాద్లోని పంజాగుట్ట కుమ్మర్ బస్తీకి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు పాప కుటుంబ సభ్యులతో కలిసి కుమ్మర్ బస్తీలోనే నివాసం ఉంటున్నారు ఏప్రిల్ 12న తన మొబైల్కు కుమారుడు గుణశేఖర్ తన మొబైల్ను తన తండ్రి కొడుకిచ్చాడు ఓకే కొన్ని గంటల పాటు ఫోన్లో ఆడి సాయంత్రం తండ్రికి తిరిగిచ్చేశాడు మరుసటి రోజు తండ్రి తన ఖాతా నుంచి 50 వేల 100 రూపాయలు మాయమైనట్టు 50 రూపాయలు కాదు 50 వేల రూపాయలు ప్లస్ 100 ఓకే మాయమైనట్లు గుర్తించాడు 50 వేల రూపాయలు ప్లస్ 100 ఓకే తన ఖాతాలో నుంచే ఒక గుర్తు వెలికి తెలియని వ్యక్తి ఫోన్ నెంబరుకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్లు గుర్తించాడు తన ఖాతాలో నుంచే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నెంబర్ తన ఫోన్ నెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఎవరు మన పాప కొడుకిచ్చాడు కదా ఓకే ఆ తండ్రి ఇస్తే ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తి తన ఫోన్ నెంబర్ ద్వారానే ఫోన్ పే ద్వారానే డబ్బులు పంపినట్టు గుర్తించాడు ఈ క్రమంలో కొడుకుని నిలదీస్తే అసలు విషయం చెప్పాడట ఏమని నిన్న ఫోన్ తీసుకునగానే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంకు సంబంధించిన లాటరీ గెలుచుకున్నారని 2 మెసేజ్లు వచ్చినట్లు గుర్తించాడని చెప్పాడు వాళ్ళకు ఫోన్ చేయగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని 16 వేల రూపాయలు ఒకసారి 25 వేల రూపాయలు మరోసారి 9 వేల రూపాయలు ప్లస్ 100 మరోసారి డబ్బులు పంపాలని కోరగా పంపారని చెప్పాడంట ఈ అబ్బాయి అయితే లాటరీ డబ్బు అకౌంట్లతో పడుతుందని లాటరీ డబ్బు ఏది ఊందిస్తే ఎవరు మీలో కోటీశ్వరుడు మరి దానికి సంబంధించిన లాటరీ డబ్బట అకౌంట్లో పడుతుందని చెప్పిన వారు ఫోన్ పెట్టేశాడని కొడుకు చెప్పుకొచ్చాడు జరిగిందేంటో గ్రహించిన తండ్రి మోసపోయినట్లు గుర్తించాడు దీంతో పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశాడు దీంతో పాటు ఒక కేసు నమోదైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి నమ్మద్దండి ఆ ప్రోగ్రామ్ పేరు మీద ఇలాంటి సైబర్ కేటుగాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆలోచించండి మీరు పిల్లలకి ఇచ్చారు బాగానే ఉంది ఆ ప్రోగ్రామ్ పేరుతో చూడండి అంత హైయెస్ట్ ప్రోగ్రామ్ పేరుతో ఇలాంటి చేస్తున్నారు ఒక్కసారి మీరే ఆలోచించండి తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు పిల్లలకి ఇచ్చిన ఫోన్ ఎందుకు ఇస్తున్నాము ఏంటి పిల్లలు ఆడుకోవడానికి ఇస్తున్నారు కానీ మీరు ఆ ఎవరో ఏమో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసేసరికి ఆ పిల్లగాడు చెప్పకుండా చూడండి ఆ ప్రోగ్రామ్ పేరుతో ఎంత ఇదిగా జరుగుతుందో ఇది ఒక న్యూస్ అండి నడుస్తుంది నాకు వచ్చింది ఇది కాబట్టి మీకు చెప్పడం జరిగింది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను పిల్లలకి ఫోన్లు ఇచ్చినప్పుడు ఒక్కసారి మీరు గేమ్స్ ఇస్తున్నారు దగ్గరుండి వాళ్ళు ఆడుకోవడం దగ్గరుండి చూడండి గ్రహించండి అంతేగాని ఇలా చూశారు కదా పాపం డబ్బులు పోతున్నారు ఈ తండ్రి కాబట్టి ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను ఎవరిని పడితే వాళ్ళ నమ్మకండి
ఎవరిని పడితే వాళ్ళతో చాటింగ్లు ఎవరిని పడితే వాళ్ళ నెంబర్లకి గూగుల్ పే ఫోన్ నెంబర్లు అట్లాంటివి ఇవ్వకండి. మీ అకౌంట్లో డబ్బులు ఇలానే మాయమవుతాయి. అది కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్తో లాటరీ అంట. మరి చూడండి ఒకసారి ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి, మీరే గ్రహించండి ఏం చేస్తున్నాం ఏంటి అనేసి. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మా ఛానల్ తరఫున మంచివే ఇస్తాం, కానీ చెడు వంటివి ఎటువంటివి మేము అప్లోడ్ చేయమండి, మంచివే అప్లోడ్ చేస్తాము. ఇది మంచి వీడియోనే అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరికి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. చూశారు కదా పాపం ఆ కేటు, సైబర్ కేటు గల ఎవరో పాపం చూశారు కదా తండ్రి, ఎంత ఇదిగా అయిపోయారు. ఫస్ట్ సారి మొత్తానికి 50,000 రూపాయల ప్లస్ వంద ఇంత కోరుకున్నాడండి. ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, దయచేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ